ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు. రండి ఎవరికి సామాన్లు తీసుకురా. అక్కడే అనుకున్నాను తెల్తెక్కలంతా కలకత్తాలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మెల దారి జూపుమా, గానలోల జాల మెల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి. బాబు మీ శతరు బొక్కకి మా శత కూడా నమస్కారాలు. కొత్తగా ఏమంటే వేస్తాను కదా సార్ బొక్కలో. ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు. నాకేలేదే అంటే ఆకు బొక్కుంటే నడిచారు గారికి బొక్కుంటే గోలెట్టేమో అని. దేనికి బొక్కుండాలో దేనికి బొక్కుండకూడదు నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదంటే వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు నువ్వే సార్ గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావగారు వీడ బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి. నా అప్పుడు నడిపేస్తున్నావు? మీరే నా జీవితం నడిపేస్తున్నారండి. ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు? సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు, సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తినని? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటి ఏంటిది? మనిషి తినే ప్లేట్ అనుకున్నావా? మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 2 లక్షల మంది పిల్లలు కన్నాను, కావాలంటే ఇదే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండవే మన కెపాసిటీ తెలియాలిగా. బావగారు పెరుగు నే వేసుకుంటాగా? వేసుకుంటా బాబు. పెరుగుందా? ఏమిటా ఇది, పెరుగుందా అని అడిగాను. వేసేయమని అడగలేదు. తమ వేసేస్తున్నావు అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా. ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా కానీ. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనుషులు తినపోతే సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు తారిపోయినట్టు పెరుగు. ఏ మనుషులా నువ్వు? ఏయే కాదు పోతలవా. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా
ఇదంతా భరిస్తున్నావు? ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపదీస్ థాంక్స్ గాని చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేంటో అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు మందేశ అలవాటు ఉందిగా. ఎందుకు లేదండి, తలపోట తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి. చీచీ, అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. వాడి దగ్గర ఏంటి, మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు, రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ తెమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకు ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. చీర్స్. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలవు ఎందరం పెడతారు చూడు, అలా మందు ఎందరం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. ఏం వస్తే కొడతానని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడతాయి. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడు. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మ వద్దండి. అబ్బా పిలు, అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురితో పందని కొడద్ది. ఎనకేదో చూపించిందంట చంద్రముఖి అనిసారి. అశోకంలో శీతల కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని, వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడు మీద చేస్తాను? కామిని, నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను. అవునా? కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకి బొక్కేంట్రా? ఆయన అయితే నన్ను కొడతావు ఏంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మనం బొక్కలో ఎలాగలని చెప్పాము కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా? బాగో బాగోడు. సంతోషం వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉన్నాడు, కొంచెం పొట్టిగా. అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి, ఆకలిస్తోంది. అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైను సాంబార్? విత్ మొక్కలా వితౌట్ మొక్కలా? పదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, మొక్కలతో తింటానో మొక్కలు లేకుండా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది, ఆయన నీకు నాకు సంబంధం లేదు, నీ మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో. ఏమండి పెరుగు వేసుకుంటా అంతే కదా అర్థమైంది? పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు కానీ వచ్చిన పని కానీ. Ah!
తోండి మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరా? నేనున్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను. తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదేనా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పందెం ఓడిపోయినట్టగా. హలో మాస్టరు. గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతుర్ని. నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా? నాకు పెర్ఫార్మెన్స్ అవకాశం ఇవ్వరా మావయ్యా? బంగారం, నువ్వు కిందకి వెళ్ళి నాన్న. నేను మావయ్య కొప్పెట్ట కదా, దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా. బాయ్ బాయ్.